नमस्ते वेलकम टू श्री सत्या न्यूज़ నేను మీ ఆదిలక్ష్మి బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ ఒంగోలు నగర సచివాలయాల్లో ఉత్తమ వాలంటీర్లను సన్మానించిన మాజీ మంత్రి బారినేని శ్రీనివాస రెడ్డి సచివాలయ వ్యవస్థ ద్వారా బాపూజీ కలలు సాకారమయ్యాయన్న బారినేని అన్ని విధాల గ్రాఫ్ బాగున్న వారికే భవిష్యత్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం దక్కుతుందని మీడియా సమావేశంలో వెల్లడించిన వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త బారినేని శ్రీనివాస రెడ్డి 10వ తరగతి పరీక్షల నిర్వహణలో పొరపాట్లకు అవకాశం ఇవ్వవద్దని అధికారులను ఆదేశించిన కలెక్టర్ దినేష్ కుమార్ పరీక్షా కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ గాంధీజీ కలలుగన్న స్వరాజ్య స్థాపనలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థ ఏర్పాటు ద్వారా సఫలీకృతులయ్యారని రాష్ట్ర మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు. కార్పొరేషన్ పరిధిలో ఉత్తమ సేవలు అందించిన సచివాలయ వాలంటీర్ల సన్మాన సభను బాలినేని చేతుల మీదుగా ప్రారంభించారు. కార్పొరేషన్ కమిషనర్ కే భాగ్యలక్ష్మి అధ్యక్షతన ఏ1 ఫంక్షన్ హాల్లో వాలంటీర్ల సన్మాన కార్యక్రమం జరిగింది. కలెక్టర్ దినేష్ కుమార్, సంతనూతలపాడు శాసనసభ్యులు టీజీఆర్ సుధాకర్ బాబు, మేయర్ గంగాడు సుజాత హాజరయ్యారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సచివాలయ వ్యవస్థతో సాకారమైందని బాలినేని అన్నారు. వాలంటీర్ల వ్యవస్థను అందరూ పొగుడుతుంటే చంద్రబాబు రాజకీయాలకు వాడుకోవడం ఎంతవరకు సమంజసమని అన్నారు. కుప్పం నియోజకవర్గంలో సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి సంక్షేమ కార్యక్రమం అందటం లేదా అని ప్రశ్నించారు. రాజకీయాలకు అతీతంగా వచ్చే నెల ప్రతి గడపకు తిరిగి సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదో వివరాలు సేకరించే కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. నా రాజకీయ జీవిత చరిత్రలో అవినీతి నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని బాలినేని సవాల్ విసిరారు. జగన్ నాకిచ్చిన బాధ్యతలను సమర్థవంతంగా నెరవేర్చి 22 అసెంబ్లీ సీట్లను జగన్కు కానుకగా ఇస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఒంగోలుకు ప్రతిరోజు మంచినీటిని అందించే కార్యక్రమంలో భాగంగా త్వరలోనే జీవో విడుదల అవుతుందని, వెంటనే టెండర్లు పిలిచి పనులు కూడా చేపడతామని తెలిపారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కించపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఎందుకు ఇప్పుడు ఈ వాలంటీర్కి సంబంధించిన పథకాలకి ఇచ్చినటువంటి డబ్బులు కూడా వేస్ట్ చేశారు, 200 కోట్లు వేస్ట్ పూర్తి పనులు చేస్తున్నారు, అసలు ఎందుకు ఇవాళ వాలంటీర్కి మాట్లాడే పరిస్థితి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా ఈ చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా బాబు నీ కాన్స్టిట్యూన్సీ కుప్పంలో కూడా వాలంటీర్లు తలుపు తట్టి నీకు నీ ఓటర్లకి ఫంక్షన్ ఇచ్చిన సంగతి ఒకసారి గుర్తు పెట్టుకోవాలి, గుర్తు చేసుకోవాల్సిన అవసరం, ఒకసారి గమనించాల్సిన అవసరం కూడా మరి ఈరోజు మరి రాజకీయ నాయకులు మాటలు చెప్పినట్టు మరి మళ్ళీ పార్టీ వైఎస్ఆర్ పార్టీ వచ్చిందంటే ముఖ్య కారకులు వాలంటీర్లు అనేది నేను సభాపతిగా గంటా పంపు చెప్తున్నాను. చేసిన కార్యక్రమాల వల్ల ప్రజలు మరి మీ వల్ల వల్ల వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తారని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఇంకా సచివాలయ సిబ్బంది కానీ ఈ గ్రామ స్వరాజ్యం మరి గాంధీ కలుగుతున్నటువంటి స్వరాజ్యాన్ని ఈరోజు జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. గ్రామ గ్రామానికి సచివాలయం పెట్టి మరి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చడానికి కళలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చారని కూడా ఈ సభాపతి తెలియజేస్తున్నా. మరి ఇంకా కూడా మరి మున్సిపాలిటీలో వాలంటీర్ వ్యవస్థ అంటే స్వచ్ఛంద సేవకులు అని టీజీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 375,000 మంది వాలంటీర్లు పనిచేస్తున్నారని వివరించారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయంటే దానికి ప్రధాన కారణం వాలంటీర్ వ్యవస్థ అని టీజీఆర్ అన్నారు. చంద్రబాబు పాలనలో ఒక్క సంక్షేమ పథకం అందాలంటే జన్మభూమి కమిటీ సభ్యుల సిఫారసులు, వారి సంతకాలు లేనిదే సంక్షేమ పథకాలు అందేవి కాదని తెలిపారు. చంద్రబాబు నాయుడు పాలనలో ఒక్క సంక్షేమ పథకం గురించి గొప్పగా చెప్పగలరా అని ప్రశ్నించారు. ప్రజలకు కళ్ళబొల్లి మాటలు చెప్పి దొంగ వాగ్దానాలు చేసి పబ్బం కడుపుకునేవారని అన్నారు. భారతదేశం కలిగిన పరిపాలన ఇవ్వాలంటే సరైన మార్గం
సంక్షేమ పథకాలు చిట్టచవరి పేదవారికి దక్కాలంటే ఓ సరైన మార్గాన్ని వెతుకున్న గౌరవానికి మంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలోకి వాలంటీర్ వ్యవస్థ తద్వారా ఈ రాష్ట్రంలో 277,000 మంది యువతి యువకులు ఇలాంటి వాళ్ళంతా ఈరోజున వాలంటీర్గా ఉన్నారు. అసలు వాలంటీర్ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లోకి రావాల్సిన ఆవశ్యకత ఏముంది? ప్రతి గ్రామంలో వీధుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తలు 10 సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలని కోరుకుని తప్పించిన ప్రాణవేదన పెట్టేటువంటి నాయకులు ఓ 10 సంవత్సరాలు ఆస్తులు ఎమ్మెల్యేసారి జగన్మోహన్ రెడ్డి మాత్రమే ముఖ్యమంత్రి కావాలని తప్పించి కోరుకొని పూజలు చేసి పట్టాలి తెలుగుదేశం పార్టీతో వేసి పెట్టించుకున్న పార్టీ కార్యకర్తలు ఉండినప్పటికీ ఓ స్వచ్ఛంద సేవకుడు కావాల్సి వచ్చింది. అర్హులైన ప్రతి పేదవానికి సంక్షేమ పథకాలు అందించే లక్ష్యంతో సచివాలయం ఏర్పాటు చేయటం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందు చూపుకు నిదర్శనమని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. 4,000 మంది జనాభాకు సచివాలయం ఏర్పాటు చేసి సేవలు అందించడం జరుగుతుందని అన్నారు. సచివాలయానికి ప్రజలకు మధ్య వారధి ఈ వాలంటీర్ వ్యవస్థ అని పేర్కొన్నారు. కోవిడ్ సమయంలో వాలంటీర్ల సేవలు మరిచిపోలేనివని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఎక్కువ మందికి ఉత్తమ పురస్కారాలు రావాలని ఆకాంక్షించారు. ఈ సచివాలయానికి ప్రజలకి మధ్య ఒక వారధిగా ఏదైనా ఒక వ్యవస్థ ఉంటే ఇంకా ఈ గ్యాప్ తగ్గి చేసుకోవచ్చు. ఈ వాలంటీర్ వ్యవస్థ కూడా చేయాలి. ఇది చాలా నూతనమైన ఒక ఆలోచన, చాలా ముఖ్యమైన ఒక డిసిషన్స్. ఈ రోజు మీ అందరూ చూస్తున్నారు, మనం ఎప్పుడు స్టేటస్ గా ఆఫీసర్స్ చూస్తున్నారు, నాయకులు చూస్తున్నారు. మనం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసిన వెంటనే డైరెక్ట్ గా మనకున్న ప్రజలకి అది అందుబాటులో తీసుకురావాలంటే ఈ వ్యవస్థ ఈరోజు చాలా చక్కగా పనిచేసినది. రాష్ట్రంలో మాత్రం కాకుండా వాలంటీర్ సేవ మరువలేనిదని మేయర్ గంగాడ సుజాత అన్నారు. స్వచ్ఛందంగా ఎక్కువ జీతాలు లేకపోయినా ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ చేస్తూ ప్రభుత్వానికి అధికారులకు మంచి పేరు తెస్తున్నారని కొనియాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి ఒక్క అర్హులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయంటే దానికి ప్రధాన కారణం అర్హులను గుర్తించిన వాలంటీర్లే దీనికి ప్రధాన కారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, వెల్నాటి మాధవరావు, కార్పొరేటర్లు, వాలంటీర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏది ఆశించకుండా, సరైన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఏది ఆశించకుండా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సర్వీస్ చేసే వాళ్ళని వాలంటీర్స్ అంటారు. వాలంటీర్లే కాదు, వారియర్స్ కూడా. ఈ రోజున మనం గత 2 సంవత్సరాలు కనుక తీసుకున్నట్లయితే ఆ 2 సంవత్సరాల్లో మన గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మనకు అన్ని ఛాలెంజెస్, ప్రతి విషయంలోనూ కూడా అందరితో పోరాటమే, ప్రతిపక్షాలతో పోరాడుతున్న సందర్భంలో అసలు 5,000 పెట్టడం ఏమిటి, రకరకాలుగా అందరి నుంచి కూడా మనకి నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఫీలింగ్స్ అంతా కూడా మనకి మీ గురించి నెగిటివ్గానే మాట్లాడడం జరిగింది. ఒక్కసారి కరోనాకి మీరు ఇచ్చే సర్వీసెస్కి అందరూ కూడా ఫీల్ అవ్వడం కూడా జరిగింది. మీ సర్వీస్ ఎంతంటే మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, టోటల్ భారతదేశంలోనే ఈ వాలంటీర్లు అందిస్తున్న సర్వీస్కి మన నియోజకవర్గంలో ప్రజాభిమానం, గ్రాఫ్ బాగున్న వారికి భవిష్యత్తులో పోటీ చేసేందుకు టిక్కెట్లు ఇవ్వడం జరుగుతుందని వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త బాలినేని శ్రీనివాసరెడ్డి మీడియాతో అన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలకు గ్రాఫ్ తగ్గినట్లు ప్రస్తావించారు. దీనిని పెంచుకునేందుకు గడప గడపకు ప్రజాప్రతినిధి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అన్ని విధాలుగా పనితీరు బాగుంటేనే సీఎం జగన్మోహన్ రెడ్డి టిక్కెట్లు ఇచ్చే విషయంలో పరిగణలోకి తీసుకుంటారని తెలిపారు. నెల్లూరు, ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 22 నియోజకవర్గాలను కైవసం చేసుకునేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. గత ఎన్నికల్లో పరాజయం పాలైన 4 నియోజకవర్గాలపై అత్యధికంగా దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. వైసీపీ గత ఎన్నికల్లో 151 స్థానాలు గెలుపొందిందని ప్రస్తావిస్తూ ఈసారి ఎన్నికల్లో 151 స్థానాన్ని దాటి మరిన్ని స్థానాల సంఖ్య పెంచుకునే దిశగా అధిష్టానం అడుగులు వేస్తుందని పేర్కొన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలకి ఇది గ్రాఫ్ తగ్గింది, ఎమ్మెల్యేలకు ఉంది, దాన్ని సెట్ చేసుకోవడానికి గడప గడప ప్రోగ్రాం పెట్టడం జరిగింది. మరి ఆ ప్రోగ్రాం కూడా అయిపోయిన తర్వాత కూడా గ్రాఫ్ అట్లానే ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి సీట్లు ఇవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఎవరైనా సహజంగా గ్రాఫ్ లేకపోతే ఎవరైనా
టికెట్ అనేది ఇవ్వడం జరగదు కాబట్టి అదే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు చేస్తారు ఖచ్చితంగా కూడా అందరూ కూడా ఎమ్మెల్యేలు సంబంధించి అందరూ కూడా పబ్లిక్ తోటి కార్యకర్తలతోటి అందరూ సమన్వయం చేసుకొని తిరగాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్ పార్టీ గ్రాఫ్ బాగుంది మరి ఎమ్మెల్యేలు పనితీరు కొంత బాగాలేదు కాబట్టి దాన్ని సరి చేసుకోమని ముఖ్యమంత్రి గారు చెప్పారు ఖచ్చితంగా దాని మీద నాకు సంబంధించినటువంటి మాకు ఇచ్చినటువంటి 22 కాన్స్టిట్యూన్సీలు డెఫినెట్గా మేము సర్చ్ చేసుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా వాళ్ళని గెలిపించే అందరూ గెలిచే కార్యక్రమం చేయడం జరుగుతుంది సాధ్యం కాదనేది ఏముండదు అంటే 150 సీట్కి ప్రయత్నం చేస్తాము ఎన్ని గెలుస్తాం అనుకుంటే డెఫినెట్గా గతంలో కంటే 151 సీట్లు వచ్చినాయి దానికంటే ఒకటన్నా గెలవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మేము లాస్ట్ టైం ఓడిపోయినటువంటి 4 సీట్ల మీద అత్యధికంగా కాన్సన్ట్రేట్ జరుగుతుంది ఖచ్చితంగా వాటి మీద ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము గెలిచే కార్యక్రమం చేయడం జరుగుతుంది ఖచ్చితంగా జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం దాని మీద ఆల్రెడీ మేము సర్వే చేయటం జరిగింది ఏ రకంగా చేయాలనేది మరి ముఖ్యమంత్రి గారు నాకు నిర్దేశం చెప్పడం జరిగింది దాని ప్రకారం చేయడం జరుగుతుంది సార్ నేను మోడీ సంచలనం జరిగింది పెట్రోల్ ధర అనేది కింద పడుతుంది ప్రజల మీద ఏదైతే రాష్ట్రాలు ఉన్నాయో వ్యాట్ అనేది తగ్గించకపోవడం అనేది ఇది కారణం అని చెప్పేసి చెప్పడం జరిగింది అందులో ఆంధ్రప్రదేశ్ ఒకటి కూడా పరిగణించడం జరిగింది సో ప్రధానమంత్రి కామెంట్ చేసిన నేపథ్యంలో ప్రధానమంత్రి కామెంట్స్ రాష్ట్రం పరిగణలోకి తీసుకుని తగ్గించే అవకాశం ఉందా మరి ప్రధానమంత్రి గారు కూడా పెంచుతా ఉన్నారు పెట్రోల్ డీజిల్ మరి ఆయన కూడా తగ్గిస్తే బాగుంటుంది కదా ఇక్కడ వ్యాట్ అనేది రాష్ట్రాల్లో పరిస్థితులు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి వల్ల వ్యాట్ అంటే పెట్టడం జరుగుతుంది ఖచ్చితంగా ఆయన కూడా కొద్దిగా పదవ తరగతి పరీక్షలో ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా పటిష్టవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఆదేశించారు. నగరంలోని పీవీఆర్ బాలురా బాలికల పాఠశాలలో జరుగుతున్న పరీక్షల తీరును కలెక్టర్ పరిశీలించారు. పరీక్షల నిర్వహణ, విద్యార్థుల హాజరు, సీటింగ్ ఏర్పాటు, ప్రశ్నపత్రాల గ్రేడింగ్ జరిగిన విధానం తదితర అంశాలను నిశితంగా పరిశీలించారు. పరీక్షా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని పరిశీలించి అందులో ఉంచిన మందుల వివరాలను తెలుసుకున్నారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత ముఖ్యమని, కాపీయింగ్కు ఆస్కారం లేకుండా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.
జిల్లా పరిధిలోని నిరుద్యోగ యువతీ యువకులకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సిడప్ ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు డిఆర్డీఏ పిడి బాబురావు తెలిపారు. డిఆర్డీఏ కార్యాలయంలో మీడియాకు జాబ్ మేళా వివరాలు తెలిపారు. ఈ నెల 30వ తేదీన భాగ్యనగర్లోని వెలుగు డిఆర్డీఏ ట్రైనింగ్ సెంటర్లో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 10వ తరగతి ఇంటర్ ఆపైన చదువుకొని 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాలలోపు వారు అర్హులన్నారు. ఆసక్తి కలిగిన యువత నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావాలని కోరారు. మరి మన ప్రకాశం జిల్లాలో డిఆర్డీఏ మరియు సిడాప్ ఆధ్వర్యంలో మన జిల్లాలో ఉన్న నిరుద్యోగి యువతని అన్ఎంప్లాయిడ్ యూత్ని అందరూ కూడా మన జాబ్ మేళా ద్వారా వాళ్ళకి ఉపాధి కల్పించడం జరుగుతుంది. కొన్ని కంపెనీల ద్వారా మన ఉదాహరణ రిటైల్లో కానీ లేదంటే ఎలక్ట్రానిక్స్ గూడ్స్లో కానీ లేదంటే మనకి మన మెయిన్ సెంటర్స్ ఉన్నాయి, మనకి ఏజెన్సీ ఉన్నాయి, ఏజెన్సీ ద్వారా మనం ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళకి మనం ప్లేస్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి నెల మనకి ఈ ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళని అక్కడక్కడ సెంటర్స్ ద్వారా మనం కొన్ని లోకల్ కంపెనీస్ బయట కంపెనీస్ కూడా పిలిపించేసేసి వాళ్ళే ఎంపిక చేసుకుంటారు. వాళ్ళ ఉన్న క్వాలిఫికేషన్స్ వాళ్ళ ఉన్న స్కిల్స్ని బట్టి వాళ్ళు సాటిస్ఫై అయిన తర్వాత వాళ్ళకి ప్లేస్మెంట్ చూపించడం జరుగుతుంది. ఈ క్రమంలో మనం రేపు 30వ తేదీన ఈ నెల 30వ తేదీన మనం టీటీడీసీ ప్రాంగణంలో ముఖ్యంగా 3 కంపెనీల ద్వారా, ఒకటి ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ సంబంధించిన కంపెనీ, తర్వాత అదేవిధంగా డీమార్టు, అదేవిధంగా ఈ కామ్ ఎక్స్ప్రెస్, ఈ మూడింటిని ఆధ్వర్యంలో మనం అన్ఎంప్లాయిడ్ యూత్ మరి ఆ రోజు టీటీడీసీకి అటెండ్ అయ్యి 10th క్లాస్ అబౌ 10th క్లాస్ ఉన్న వాళ్ళు కూడా ఈ వచ్చి అటెండ్ అవుతే మరి వాళ్ళకి మినిమమ్ 10,000 నుంచి 18,000 వరకు ఉంటుంది. అలాగే అలవెన్సెస్ కూడా ఇస్తారు. సో అందరూ యూత్ ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ అంతా కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్గా మీ అందరినీ కోరుకుంటున్నాను. పైనీర్ గ్యాస్ట్రో క్లినిక్లో అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. నగరంలోని 60 అడుగుల రోడ్లో పైనీర్ హాస్పిటల్లో డాక్టర్ ముసునూరు బ్రహ్మేశ్వరరావు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గ్యాస్ట్రిక్ ట్రబుల్కు సంబంధించిన అరుదైన శస్త్రచికిత్స ప్రప్రథమంలో తమ ఆసుపత్రిలో నిర్వహించినట్లు వివరించారు. ఫ్యాంక్రియాసిస్, క్లోమ గ్రంథికి గడ్డలు, నీటి గడ్డలు వచ్చే అవకాశం ఉన్నందున అలాంటప్పుడు క్లోమ గ్రంథి భాగాన్ని తొలగించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఇటువంటి క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించామన్నారు. 27 సంవత్సరాల వయసున్న బాలింతకు ఈ సమస్య రాగా శస్త్రచికిత్స ఈ నెల 10న నిర్వహించగా 16వ తేదీన పూర్తిగా ఆరోగ్యవంతురాలై డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. మీడియా సమావేశంలో వైద్య నిపుణులతో పాటు శస్త్రచికిత్స చేయించుకున్న యువతి బంధువులు పాల్గొన్నారు. ఈ నెల 10వ తారీఖున ప్యాంక్రియాస్కి సంబంధించిన ఒక ఆపరేషన్ను పైనీర్ గ్యాస్ట్రో క్లినిక్లో చేయడం జరిగింది. లేదు వేసుకోవచ్చు. అయితే ఈ ఆపరేషన్ అనేది స్పెషల్ ఆపరేషన్ అండి. ఏంటంటే ప్యాంక్రియాస్కి సంబంధించిన ఆపరేషన్. ఇప్పటి వరకు ఈ ప్యాంక్రియాస్కి సంబంధించిన ఆపరేషన్స్ అనేవి కేవలం పెద్ద నగరాల్లోనే జరుగుతుండేవి, గుంటూరు, విజయవాడ, తిరుపతి అటువంటి నగరాల్లోనే. ఇది మొట్టమొదటిసారి మన ఒంగోలులో చేసామండి. ఈ పాపకి ప్యాంక్రియాస్లో గడ్డ ఉండి దానికి మనకి సిటీ స్కాన్ ద్వారా నిర్ధారణ అయింది. ఒక 15x10 సెంటీమీటర్స్ గడ్డ అండి. దానికి మనం ఆపరేషన్ చేసి గడ్డ తీయటం జరిగింది. ఆపరేషన్ అనేది విజయవంతంగా పూర్తి చేసామన్నమాట. అయితే ఇది ఫస్ట్ టైం ఒంగోలులో చేయటం వల్ల మీ అందరికీ కూడా తెలియజేయటం జరుగుతుంది. అలాగే
ఫెసిలిటీ అంటే లివర్ ఆపరేషన్స్ ప్యాంక్రియాస్ ఆపరేషన్స్ కొత్తగా ఈ మన ఒంగోలులో పైనీర్ గ్యాస్ట్రో క్లినిక్ ద్వారా చేయడం జరుగుతుంది సో అందరూ కూడా ఇది తెలుసుకొని ఆ సర్వీసెస్ ఉపయోగించుకోవాలని మనవి ఫస్ట్ చెప్పినప్పుడు చాలా భయపడ్డాము ఎక్కడ జరిగింది ఏంటి అనేది కానీ సార్ వాళ్ళు ఇక్కడే జరిగింది ప్రాబ్లం లేదు చేస్తామని కొంచెం ధైర్యం చెప్పారు దేవుడి దయ వల్ల సార్ కూడా బాగానే చేశారు కానీ కొన్ని రోజులు ఏంటంటే కొన్ని పెయిన్స్ అనేవి ఉన్నాయి కానీ ప్రెజెంట్ సిజేరియన్ పెయిన్స్ ఉన్నాయి బట్ నార్మల్గా అయితే ఇప్పుడు కొంచెం బాగానే ఉన్నాను హెల్త్ పరంగా కూడా బాగానే ఉంది సార్ థ్యాంక్ యూ చెప్పాలి నేను పరిసరాల పరిశుభ్రతతో పాటు ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలన్న లక్ష్యంతో మెప్మా ఆధ్వర్యంలో ఆర్పీలకు శిక్షణ ఇస్తున్నట్లు మెప్మా సిటీ మిషన్ మేనేజర్ డీసీహెచ్ కొండయ్య అన్నారు ఆదంకి బస్టాండ్ సెంటర్లోని మెప్మా కార్యాలయంలో ఆర్పీలకు రెండో రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ప్రతి ఇంటికి పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలన్నారు కార్యక్రమంలో సీవీఓలు ఆర్పీలు పాల్గొన్నారు ఒంగోలు నగరపాలక సంస్థ మెప్మా ఆధ్వర్యంలో ఏపీ మాస్ వారి సహకారంతో ఈరోజు హ్యాండ్ వాష్ డే అనే ఒక కార్యక్రమం మీద ప్రోగ్రామ్ శిక్షణ నిమిత్తం ఆర్పీలు ఇక్కడికి విచ్చేసి ఉన్నారు వారికి రెండు రోజుల శిక్షణ ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో ముఖ్యంగా ముఖ్యమైన అంశాలు ఏమిటంటే పరిసరాల పరిశుభ్రత అలాగే వాటర్ హైజీన్ గురించి ఈ రోజున శిక్షణ ఇవ్వడం జరుగుతుంది దయచేసి మనం చేసే కార్యక్రమాలే సీజనల్ డిసీజెస్పై అవగాహన కలిగి ఉండాలి అలాగే ప్రకృతికి సంబంధించిన అంటే అన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు వాటిపై శిక్షణ ఇవ్వడం జరుగుతుంది కనుక ఈ శిక్షణ ద్వారా మీరు నేర్చుకున్నవన్నీ కూడా క్షేత్రస్థాయిలో ఉండే మన సంఘాల సభ్యులందరికీ కూడా ఈ విషయాలన్నీ తెలియజేయాలని కోరుతూ ఈనాటి సమావేశానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను ఒంగోలులోని ఇందిరా ప్రియదర్శిని లా కాలేజ్ నూతన భవన ప్రారంభోత్సవానికి ఆహ్వానం పలుకుతూ లా కాలేజ్ కమిటీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుని కలిసి ఆహ్వాన పత్రికను అందజేసింది నెల్లూరులోని స్వర్ణ భారత్ ట్రస్టులో ఉపరాష్ట్రపతిని లా కాలేజ్ కమిటీ అధ్యక్షుడు బీజేపీ నాయకుడు డాక్టర్ కొమ్మి నరసింహంగారావు లా కాలేజ్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సివి రామకృష్ణరావు ఏకేవీకే కాలేజ్ మెంబర్ బత్తిని మహేష్ తదితరులు ఉన్నారు మే 6 నుండి 24వ తేదీ వరకు జిల్లాలో జరగనున్న ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు ఒంగోలులోని ఆంధ్రకేసరి విద్యా కేంద్రంలో ఇంటర్ పరీక్షల నిర్వహణపై చీఫ్ సూపరింటెండెంట్లు డిపార్ట్మెంట్ ఆఫీసర్లకు నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు పూర్తి స్థాయిలో వసతులు కల్పించాలని ఆదేశించారు సీసీ కెమెరాల నిఘాలో ఇంటర్ పరీక్షలు జరుగుతాయని పరీక్షల నిర్వహణలో ఎవరైనా అలసత్వంగా వ్యవహరించినా ఉద్దేశపూర్వకంగా తప్పు చేసినా అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకు జరుగుతుందని హెచ్చరించారు సమావేశంలో ఇంటర్ బోర్డు రీజనల్ జాయింట్ డైరెక్టర్ వివి సుబ్బారావు ఆర్ఐఓ సైమన్ విక్టర్ పాల్గొన్నారు లెక్చర్ హాల్ సార్ ఈ ఎగ్జామినేషన్స్ రూమ్స్ ప్లస్ ఒక మంచి ఫ్యాన్లు అండ్ శానిటేషన్స్ కొద్దిగా వాళ్ళకి టాయిలెట్స్ అండ్ మంచి నీరు మంచి డ్రింకింగ్ వాటర్స్ అండ్ వాళ్ళకి కావాల్సిన చైర్స్ అండ్ టేబుల్స్ దీస్ ఆర్ ద బేసిక్ రిక్వైర్మెంట్స్ ఎనీ పర్టికులర్ స్టూడెంట్ విల్ రిక్వైర్ టు సిట్ ఫర్ 3 hours అండ్ రైట్ దీస్ ఎగ్జామ్స్ సో ఇది బికాస్ దిస్ ఇస్ అ సమ్మర్ అంటే ఇట్స్ అ హాట్ సమ్మర్ ఇన్ హీట్ ఇన్ ప్రకాశం సో ఇదన్నీ కూడా చాలా అత్యవసరమైన ఒక పరిస్థితిలో ఉంటుంది వలన ఐ రిక్వెస్ట్ ఆల్ ద టీచర్స్ అండ్ ఆల్ ద లెక్చరర్స్ మన జోన్లో గతంలో 3 జిల్లాలు ప్రకాశం నెల్లూరు గుంటూరు అవి ఇప్పుడు రిజిస్ట్రేషన్లో 5 జిల్లాలుగా మార్చడం జరిగింది ఈ 5 జిల్లాల పరిధిలో దాదాపుగా 350 ఎగ్జామినేషన్ సెంటర్స్లో ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ జరగబోతున్నాయి రేపు మే 6 నుంచి 24 వరకు ఎగ్జామినేషన్ జరుగుతాయి గతంలో ఇవే ఎగ్జామ్స్ మార్చిలో జరిగేవి ఇప్పుడు ఈ కరోనా ప్రభావం దృష్ట్యా గత అకాడమిక్ ఇయర్ లేటుగా స్టార్ట్ అయిన దృష్ట్యా మరి సిలబస్ కాలేదు కాబట్టి ఒక నెల 2 నెలలు పోస్ట్పోన్ చేసి ఈ మేలో నిర్వహించడం జరుగుతుంది
కాబట్టి విద్యార్థులందరూ కూడా మరి గతంలో 10th క్లాస్ ఇంటర్మీడియట్ కరోనాలో వాళ్ళందరూ కూడా ఎగ్జామినేషన్స్ లేకుండానే పాస్ అయ్యారు కాబట్టి ఆ విద్యార్థులందరూ కూడా మొట్టమొదటిసారిగా ఎగ్జామినేషన్స్ రాస్తున్నారు కాబట్టి అందరూ కూడా మంచి సమయంలో రాస్తున్నారు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని తల్లిదండ్రులు విద్యార్థులందరూ కూడా ఎగ్జామినేషన్స్ రాయవలసిందిగా కోరుతున్నాం. అదే విద్యార్థులందరూ కూడా హడావుడిగా 9 గంటలకు వచ్చి గతంలో ఒక నిమిషం లేట్ అయినా ఎగ్జామినేషన్స్కి ఎలవ్ చేయకుండా ఉండేవాళ్ళు. ఇప్పుడు అట్లాంటిదేమి లేదు, 15 నిమిషాలు గ్రేస్ పీరియడ్ ఉంది కాబట్టి విద్యార్థులందరూ కూడా టెన్షన్ లేకుండా ఎగ్జామినేషన్స్ హాల్కి రావాల్సి కోరుతున్నాం. ఒకవేళ ఏ విద్యార్థి అయినా సరే పొరపాటు ఒక నిమిషం ఈనాడు మరి పరీక్షా కేంద్రాలన్నింటినీ ప్రకాశం జిల్లాలో 94 కళాశాలను పరీక్షా కేంద్రాలుగా గుర్తించడం జరిగింది. వాటిలో మొదటి సంవత్సరం విద్యార్థులు 30,180 మంది విద్యార్థులు, అదేవిధంగా రెండవ సంవత్సరం విద్యార్థులు 29,800 మంది విద్యార్థులు మరి వ్రాయటకు సిద్ధమయ్యారు. మరి 94 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించడానికి మరి ఇంటర్మీడియట్ బోర్డు వారు ప్రకాశం జిల్లాలో మరి నిర్ధారించడం జరిగింది. అందుకని పరీక్ష నిర్వాహకులుగా మరి చీఫ్ సూపరింటెండెంట్లను, అదేవిధంగా డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ను, మరి ప్రైవేట్ కళాశాలలో వారి ప్రిన్సిపల్స్ను, అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్స్గాను, కస్టోడియన్స్ను, అదేవిధంగా మరి ఫ్లయింగ్ స్క్వాడ్లు, సిట్టింగ్ స్క్వాడ్ మెంబర్లందరినీ మరి నియమించడం జరిగింది. ఈరోజు శిక్షణా శిబిరం కూడా మరి కలెక్టర్ గారి అధ్యక్షతన మరి ఈ యొక్క ప్రకాశం జిల్లాలో ఇంటర్మీడియట్ విద్యా పరీక్షలను నిర్వహించడానికి మరి అవసరమైన శిక్షణను మరి ఇవ్వటం జరుగుతుంది. విద్యార్థులు వారు ఖచ్చితంగా 8:30 పరీక్షా కేంద్రానికి రావాలి. ఒకవేళ 8:30 వరకు లేదా ఇంకా ఏమైనా అంటూడు మరి ఎటువంటి వచ్చిన 10-15 నిమిషాల వరకు లోపు కూడా 9:30 విద్యార్థులు పరీక్షా కేంద్రాలు. నేతివారిపాలెంలో వైఎస్ఆర్ జలకల పథకం కింద నూతన బోర్ల తవ్వకానికి కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ మాధవ వెంకయ్య శంకుస్థాపన చేశారు. కొండైపి నియోజకవర్గంలో 150 బోర్లు మంజూరయ్యాయి. కార్యక్రమంలో నాయకులు దివి శ్రీనివాసులు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. జరిగింది. ఇంకా మిగతా బోర్లని ఇప్పుడు ఇందాక మన ఏపీడీ చెప్పినట్టు కొంత డీజిల్ ఈ ప్రాబ్లం రావటం వల్ల ఇవన్నీ కూడా సెట్ చేసి మళ్ళా కాంట్రాక్ట్ గారికి అప్పచెప్పి మన నియోజకవర్గంలోనే దాదాపు ఇంకా ఒక 185 బోర్లు వేయవలసి ఉండగా ఈ ఊర్లో ఈ మండలంలో దాదాపు 100 బోర్లు ఉంటే వేయాల్సి ఉంటే 37 బోర్లు ఇలివర్లోనే మనం వేస్తున్నాం. 2.5 ఎకరా పైన 5 ఎకరాల లోపల ఉన్న వాళ్ళకి ఉచిత మోటారు కరెంట్. రూట్ సెట్ గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం వివిధ రకాల శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. శ్రీ ధర్మస్థల మంజునాథేశ్వర చారిటబుల్ ట్రస్ట్, కెనరా బ్యాంక్ సంయుక్తంగా రూట్ సెట్ సంస్థను ఏర్పాటు చేసి ఉపాధి రంగాలలో యువతీ యువకులకు ఉపాధి రంగంలో శిక్షణ ఇచ్చి స్వయం శక్తితో వ్యాపార రంగం వైపు అడుగులు వేసేలా ప్రోత్సహిస్తోంది. ఉన్నత విద్యను చదువుకొని ఉపాధి అవకాశాలు దొరక్క నిరాశతో ఎదురు చూస్తున్న యువతీ యువకులకు ఉపాధి చూపించేందుకు టాలీలో శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది రూట్ సెట్. 45 రోజుల పాటు శిక్షణా కాలంలో వ్యాపారంలో పెట్టుబడులు ఎలా పెట్టే దగ్గర నుంచి లెక్కలు కట్టే వరకు వివిధ రకాల శిక్షణలు నేర్పించేందుకు సుశిక్షితులైన ట్రైనర్ల ద్వారా యువతీ యువకులకు శిక్షణలు ఇస్తున్నారు. శిక్షణా కాలంలో ఉచిత వసతితో పాటు భోజన సదుపాయం కల్పించి వ్యాపార మెళకువలు నేర్పుతున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన గ్రామీణ ప్రాంత యువతీ యువకులకు శిక్షణ పొందుతున్నారు. థియరీ సబ్జెక్టుతో పాటు కంప్యూటర్లపై శిక్షణను అలవరుస్తున్నారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన మేము డిగ్రీ వరకు చదువుకున్నామని కొత్తపట్నం మండలం మడనూరుకు చెందిన లావణ్య, కందుకూరుకు చెందిన వెన్నెలలు తెలిపారు. డిగ్రీ తర్వాత ఉన్నత చదువులతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందేందుకు టాలీ ఎంతగానో అవసరమని తెలుసుకున్నామని తెలిపారు. రూట్ సెట్లో టాలీ శిక్షణ ఇస్తున్నారని తెలుసుకుని శిక్షణలో చేరామని తెలిపారు. ఇక్కడ నేర్చుకున్న అంశాలు జీవితంలో స్థిరపడడానికి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. టాలీ నేర్చుకోవడం కోసం ఇక్కడికి వచ్చాను. ఇక్కడ చాలా బాగా చెప్తారు, అన్ని ఫ్రీ ఫెసిలిటీస్ ఇచ్చి లాస్ట్లో సర్టిఫికేట్ ఇచ్చి మరీ బాగా నేర్పిస్తున్నారు. ఫ్యూచర్లో జాబ్ చేయడం కోసం టాలీ నేర్చుకుంటున్నాను. ఎంబీఏ చేసినా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి టాలీ మీద అనేసి నేర్చుకోవడానికి వచ్చాను. డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ టాలీ ఉందని నా ఫ్రెండ్ ద్వారా సజెషన్ ఇస్తే టాలీ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉండడం వల్ల వచ్చాను. ఇక్కడ టాలీ క్లాసులో నేను చాలా నేర్చుకున్నాను. బ్యాంక్ అంటే బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఎలా ట్రాన్సాక్షన్ చేయాలి, ఎలా క్యాష్ విత్డ్రా చేయాలి, డిపాజిట్ చేయాలి, పార్ట్నర్షిప్ చేసినప్పుడు అకౌంట్స్ని ఎలా రికార్డ్ చేసుకోవాలి అనే దాని గురించి చాలా నేర్చుకున్నాను. అలాగే ఇన్వెంటరీ మేనేజ్మెంట్ గురించి కూడా టాలీలో చాలా నేర్చుకున్నాను. ఇక్కడ ఫెసిలిటీస్ చాలా కంఫర్ట్గా ఉంటాయి. హాస్టల్ ఫెసిలిటీస్ అయినా కానీ, ఫుడ్ ఫెసిలిటీస్ కానీ, సార్ వాళ్ళు కూడా మాతో చాలా కంఫర్ట్గా ఉంటారు. మేమేం ప్రాబ్లం వచ్చినా కానీ
చెప్తే వెంటనే సాల్వ్ చేసే అలా ఉంటారు. థ్యాంక్ యూ. ఈ కంప్యూటర్ టాలీ అనే ప్రోగ్రామ్ని 4వ తారీఖున స్టార్ట్ చేయడం జరిగింది. మనకి ఈ సమ్మర్లో మనకి ఎక్కువ మంది ఏంటంటే బీకామ్ చదివి, కొంతమంది ఇంటర్ సిఈసి చదివి ఖాళీగా ఉన్న వాళ్ళు, నిరుద్యోగులు చాలామంది ఉంటారు. వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ ప్రోగ్రామ్ పెట్టాం. ఈ కంప్యూటర్ టాలీలో వాళ్ళ అకౌంట్స్ వీటి అన్నింటి గురించి కూడా కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. వీళ్ళు ఇది నేర్చుకున్న తర్వాత ఈ 30 డేస్ కోర్సులో కూడా వీళ్ళకి థియరిటికల్ నాలెడ్జ్ కన్నా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఇచ్చి ఆల్మోస్ట్ నైట్ 11:30 వరకు కూడా వీళ్ళు డైలీ కూడా ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. ఈ ప్రాక్టీస్ ఈ నెల రోజులు నేర్చుకుంటే ఖచ్చితంగా వీళ్ళు డైరెక్ట్గా ఇంకా అదర్ డిగ్రీ కూడా ఏది అవసరం లేకుండా డైరెక్ట్గా జాబ్లో జాయిన్ అవ్వచ్చు. ఆల్రెడీ వీళ్ళకి ఈ 25 డేస్ తర్వాత మనం క్యాంపస్ ఇంటర్వ్యూస్ మాదిరిగా ఏంటంటే కొంతమందిని కంపెనీ వాళ్ళని పిలుస్తున్నాం. 1 or 2 మెంబర్స్ రెడీగా ఉన్నారు. వాళ్ళని పిలిచి వీళ్ళకి ఏంటంటే జాబ్స్ వీళ్ళ ఎలిజిబిలిటీ బట్టి, వీళ్ళ టాలెంట్ బట్టి వీళ్ళకి జాబ్స్ ఇప్పించడం జరుగుతుంది. వీళ్ళు సాటిస్ఫై అయ్యేలాగా శాలరీస్ కూడా ఉంటాయి. దీనివల్ల ఏంటంటే వీళ్ళు డెవలప్ అవడానికి ఈ టాలీ ప్రోగ్రామ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలో భాగంగా 2వ రోజైన గురువారం సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు మొత్తం 41,121 మంది విద్యార్థులకు గాను 40,817 మంది హాజరయ్యారు. 304 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జిల్లా విద్యాశాఖ అధికారి విజయభాస్కర్ ఒంగోలులోని శ్రీ ప్రతిభ జూనియర్ కాలేజీతో పాటు సంతనుతలపాడు, చీమకుర్తిలోని పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. విద్యార్థులకు కల్పించిన వసతుల గురించి సంబంధిత చీఫ్ సూపరింటెండెంట్లను అడిగి తెలుసుకున్నారు. సింగరాయకొండ మండలం మూలగుంటపాడు పరిధిలో జనం కోసం జనసేన కార్యక్రమాన్ని మండల పార్టీ అధ్యక్షులు ఐనాబతిన రాజేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మూలగుంటపాడు 5, 6, 7, 8 లైన్లలో పర్యటించారు. సర్పంచ్ శివరామిరెడ్డితో పాటు కార్యదర్శి శారద, వీర మహిళలు మాధురి, రాధిక, కాసుల శ్రీనివాస్, కిరణ్ కుమార్, శీలం సాయి, నాగరాజు, అశోక్, వెంకటేష్, సుల్తాన్ బాషా, అభయ్ తదితరులు పాల్గొన్నారు. గుండెకు సంబంధించిన అరుదైన కొరణి ఫెర్మల ఫిస్ట్ల అనే వ్యాధికి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించినట్లు కిమ్స్ హాస్పిటల్ వైద్య నిపుణుడు డాక్టర్ శ్రీధర్ బాబు తెలిపారు. కిమ్స్ లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 1000 మందిలో ఒకరికి ఈ వ్యాధి వస్తుందని తెలిపారు. కొనిచేడు గ్రామానికి చెందిన 50 సంవత్సరాల మహిళకు ఊపిరాడక ఆసుపత్రిలో చేరినట్లు తెలిపారు. ఎన్జియోగ్రామ్ పరీక్ష అనంతరం వ్యాధి నిర్ధారణ చేసి ఫుషబుల్ కాయిల్స్ అనే ఆధునిక పరికరంతో ఊపిరితిత్తులకు వెళ్తున్న రక్తనాళాలను తొలగించినట్లు తెలిపారు. అరుదైన ఈ వ్యాధిని అతి తక్కువ ఖర్చుతో శస్త్రచికిత్స ద్వారా నయం చేసినట్లు కిమ్స్ సీఈఓ అంకిరెడ్డి తెలిపారు. అన్ని రకాల శస్త్రచికిత్సలు కిమ్స్ లో 99% విజయవంతంగా ఉన్నట్లు తెలిపారు. సమావేశంలో డాక్టర్ బాలాజీ, చీఫ్ అనస్థీషియా డాక్టర్ వెంకట్ పాల్గొన్నారు. సో ఆమె ఛాతీ నొప్పితో మన ఎమర్జెన్సీ వార్డుకి వచ్చారు. అక్కడ ఈసీజీ తీస్తే ఈసీజీలో ఇస్కీమిక్ చేంజెస్ అంటే గుండెకు రక్త సరఫరా తగ్గిన మార్పులు కనిపిస్తున్నాయి. సో ఆమెను అడ్మిట్ చేసుకొని మనం ఆయన ఎవాల్యుయేషన్ రొటీన్ ఎవాల్యుయేషన్లో చూస్తే యాంజియోగ్రామ్లో చేస్తే మామూలుగా బ్లాక్స్ ఉంటాయి, కొలెస్ట్రాల్ బ్లాక్స్ ఉంటాయని మనం ఎక్స్పెక్ట్ చేస్తే ఆమెకు డిఫరెంట్గా కొరండి పల్మనరీ ఫిస్టుల అంటారు. కొరండి పల్మనరీ ఫిస్టుల అంటే హార్ట్కు అందజేసే రక్తనాళం నుంచి బ్లడ్ లంగ్స్కి డైవర్ట్ అవుతుంది. ఇది సింపుల్గా అర్థం అవ్వండి మీకు డయాగ్రామ్లో. ఇక్కడ ఊపిరితిత్తులు అనుకోండి, ఊపిరితిత్తులు సప్లై చేసే ధమనులు ఇవి. ఇది హార్ట్కి సప్లై చేసే ధమనులు. సో ఈ రెడ్ మార్క్లో ఉండేవి డైవర్ట్ చాలా అత్యున్నతమైన విలువైన సేవలు ప్రకాశం జిల్లా ప్రజలకు అందిస్తూ ఉంది. ఈనాడు మరి ఈ కేసు విషయాలే కాకుండా మరి ప్రతి నెల కూడా సుమారు 2,500 నుంచి 3,000 వరకు ఓపీలు, మరి 300
300+ యాంజియోగ్రామ్స్ కానీ ఉంది, యాంజియోప్లాస్టిక్ కానీ ఉంది, బైపాస్ సర్జరీస్ కానీ ఉంది, చేస్తున్న ఘనత కిమ్స్ హాస్పిటల్ ఒంగోలు మాత్రమే. మాకు కిమ్స్లో పనిచేసిన అనుమానం అది మనం జాగ్రత్త ఇక్కడ వచ్చిన తర్వాత మాకు ఢిల్లీ సంబంధించిన వచ్చిన ఏదో ఒక సర్కార్ చెప్పారు టెస్ట్ చేసి మీరు ఎక్కడ అడుగుదా వచ్చిందమ్మా 1000 మందిలో ఒక వస్తే చెప్పి సరే సార్ ఏం చేయమంటారు సార్ నేను ఎక్విప్మెంట్ చేయించి చేస్తామని చెప్పాను వన్ వీక్ తర్వాత చెప్పాను సార్ మిర్చి ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. మిర్చి పండించిన రైతులకు ఈ ఏడాది పెరిగిన ధరలు కొంతమేరకు ఊరటనిస్తున్నాయి. సాగు ప్రారంభం నుండి ప్రతికూల వాతావరణ పరిస్థితులు, వైరస్ తెగుళ్లతో మిర్చి పంట తీవ్రంగా దెబ్బతింది. దీనికి తోడు మునుపెన్నడూ లేని విధంగా తామర తెగులు వెంటాడడంతో వేల ఎకరాలు సాగు చేసిన పంట పూర్తిగా దెబ్బతింది. రైతులు సాగు చేస్తున్న పంటను తొలగించి మళ్లీ వేశారు. గతంలో ఎకరానికి 25 నుంచి 30 క్వింటాళ్లకు తగ్గకుండా దిగుబడులు వచ్చే చేలల్లో ఈ ఏడాది 10 క్వింటాళ్లకు మించి దిగుబడులు వచ్చిన దాఖలాలు లేవు. వచ్చిన అరాకర దిగుబడుల్లో కూడా అధిక భాగం తాలుకాయలే ఉన్నాయి. అయితే ధరలు కొంత ఆశాజనకంగా ఉండటంతో మిర్చిని సాగు చేసుకున్న రైతులకు కొంత మేలు చేకూరింది. తాలుకాయలు సైతం క్వింటా 10,000కు పలకడం గమనార్హం. పర్చూరు వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలోని పర్చూరు, కారంచేడు, ఇంకొల్లు, ఎద్దనపొడి మండలాల్లో 30,000 ఎకరాలకు పైగా రైతులు మిర్చి పంటను సాగు చేశారు. వ్యవసాయ ఖర్చులు కౌలు కలుపుకొని ఎకరానికి 1.5 లక్షలకు పైగా ఖర్చయింది. ఈ ఏడాది మిర్చి ధరలు రైతులకు కొంత మేలు చేకూర్చేలా ఉన్నాయి. లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి సాగు చేసుకున్న రైతులకు దిగుబడులు ఆశించిన మేరకు లేకపోయినా ధరలు ఆశాజనకంగా ఉండటంతో అన్నదాతలకు కొంత మేలు చేకూర్చినట్లయింది. నాటుకాయలు సూపర్ 10 సైతం క్వింటా 20,000 వరకు పలకటం ఇందుకు నిదర్శనం. దీంతోపాటు తేజ రకం కూడా 20,000కు పైగా ధర లభించడంతో మిర్చి రైతులు కొంత హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా 355 మిర్చి రకం క్వింటా అత్యధికంగా 22,000కు పైగా పలకడం విశేషం. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో దిగుబడులు తక్కువగా ఉండడం మార్కెట్లో ఆశాజనకంగా ధరున్నా కొంతమంది వ్యాపారులు సిండికేట్ అయ్యి ధరలను తగ్గిస్తున్నారని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి మిర్చి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రైవేటు వ్యాపారుల నుంచి నష్టపోకుండా కాపాడాలని అన్నదాతలు కోరుతున్నారు. దర్శిలో కార్మిక దినోత్సవ వేడుకల్లో అసంఘటిత రంగంలోని కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఏఐటియుసి జిల్లా కార్యదర్శి కె హనుమంతరావు పిలుపునిచ్చారు. దర్శి గుజ్జుల సరళాదేవి భవన్లో జరిగిన సమావేశంలో మేడే సన్నాహక కార్యక్రమం జరిగింది. కురిచేడు రోడ్లో ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం వద్ద నుండి సిపిఐ కార్యాలయం వరకు భారీ ప్రదర్శన నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కల్లూరి చిన్న ఆంజనేయులు, ఎన్ఎస్పి నాయకులు సుబ్బయ్య, జూపల్లి కోటేశ్వరరావు, డ్రైవర్స్ అసోసియేషన్ నాయకులు శ్రీను, కిలారి వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. మేడే సందర్భంగా కుర్చేడు రోడ్లో ఉన్న ఆర్డబ్ల్యూఎస్ ఆఫీస్ నుంచి కార్మికులందరూ కూడా 9 గంటల నుంచి గొప్ప ర్యాలీగా బయలుదేరి కుర్చేడు ఆర్డబ్ల్యూఎస్ ఆఫీస్ నుంచి అద్దంకి రోడ్లో ఉన్న సిపిఐ కార్యాలయం దగ్గరికి వచ్చేసి ఇక్కడ గొప్ప బహిరంగ సభ, పెద్ద బహిరంగ సభ, ఆ తదుపరి మాజీ సర్పంచ్ సిపిఐ నాయకులు మాజీ సర్పంచ్ కనక వెంకయ్య గారి ఫోటో ఆవిష్కరణ, ఆ తదుపరి వచ్చిన కార్మికులకి కష్టపడి అందరూ కూడా భోజన సదుపాయాలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. బేస్తవారిపేట మాలికల హైస్కూల్లోని 10th పరీక్ష కేంద్రాన్ని ఎస్ఐ మాధవరావు తనిఖీ చేశారు. ఈ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన 144 సెక్షన్ అమలును పర్యవేక్షించారు. మాస్ కాపీయింగ్తో పాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకున్నారు. ప్రకాశం జిల్లాలో నాగార్జున సాగర్ ఆయకట్టులో ఈసారి భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. రబీలో మెట్ట పంటలపై రైతన్న ఆసక్తి కనబరుస్తున్నారు. ఖరీఫ్లో వరి సాగు చేసి తెగుళ్లు, చీడపీడలు ఆశించడం వల్ల నష్టాలను చవిచూడడంతో ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 25 మండలాల్లోని సాగర్ ఆయకట్టులో 4.32 లక్షల ఎకరాలతో పాటు కృష్ణా, పశ్చిమ డెల్టా కాలువ ద్వారా కారంచేడు, పర్చూరు, చినగంజాం, చీరాల, వేటపాలెం మండలాల పరిధిలో 72,000 ఎకరాలకు సాగునీరు అందుతోంది. దీంతో ఉమ్మడి జిల్లాలో రబీలో 7.01 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యేవి.
తాజాగా జిల్లా 38 మండలాలకే పరిమితం కావడంతో 3 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం తగ్గి 4 లక్షల ఎకరాలకే పరిమితమైంది. ఖరీఫ్లో 52,565 ఎకరాల్లో వరి సాగు చేయగా రబీలో 47,255 ఎకరాలకు గాను 38,357 ఎకరాల్లోనే వరి వేశారు. జిల్లాలో రబీలో ప్రత్యామ్నాయ పంటల సాగు గణనీయంగా పెరిగింది. సాగర్ ఆయకట్టుతో పాటు ఇతర ప్రాంతాల్లో 48,580 ఎకరాల సాధారణ విస్తీర్ణంలో మినుము సాగు చేయాల్సి ఉండగా గణనీయంగా 84,437 ఎకరాల్లో పంట వేశారు. 10,900 ఎకరాల్లో మొక్కజొన్నకు గాను 15,467 ఎకరాల్లో సాగింది. 1,087 ఎకరాల్లో పెసర సాగు చేయాల్సి ఉండగా 2,650 ఎకరాల్లో వేశారు. జిల్లాలో 7,315 ఎకరాల్లో పత్తి నాటారు. సనగా 1,43,320 ఎకరాల సాధారణ విస్తీర్ణానికి గాను 1,45,052 ఎకరాల్లో వేశారు. రబీలో సాగు చేసిన మినుము, పెసర, శనగ పంటలు కోతలు పూర్తయ్యాయి. మొక్కజొన్న 90% పంట ఇంటికి చేరింది. పత్తి పూత పిండ దశల్లో ఉంది. ఖరీఫ్ వచ్చే నాటికి పత్తి కోతలు పూర్తవుతాయి. బులెటిన్లు చిన్న విరామ. మంచినీటి పైప్లైన్ల లీకులు కొన్నిసార్లు మంచికే అన్నట్టుగా ఉంటాయి. ఒంగోలు నగరంలో గత 10 రోజుల నుండి ఎండ తీవ్రత పెరిగిపోయింది. బాణుడి దెబ్బకు ప్రజలు బెంబేలెత్తుతున్నారు. నోరు లేని మూగ జీవాల పరిస్థితి అయితే చెప్పలనివి కాదు. ఎండ తీవ్రత నుండి ప్రజలు తప్పించుకునే ప్రయత్నాలు చేస్తుంటే మూగ జీవులకు ఒక చిన్న నీటికుంట ఉపశమనం కల్పిస్తోంది. 5 లేగదూడలు అందులోకి దిగి ఆనంద పరవశం చెందుతున్నాయి. సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద ముస్లిం మహిళ షేక్ షర్మిలకు నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెల సుబ్బారావు చేతుల మీదుగా సహాయం అందించారు. ట్రస్టు కార్యాలయంలో సెక్రటరీ షేక్ సర్దార్ బాషా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో షర్మిలకు 6,000 రూపాయల ఆర్థిక సహాయం, నిత్యావసర వస్తువులు, సీలింగ్ ఫ్యాన్ అందించారు. భర్త వేధింపుల కారణంగా విడిపోయి జీవిస్తున్న షర్మిలకు దాతల సహకారంతో ఈ సహాయం చేశారు. కార్యక్రమంలో మొగిలి దేవప్రసాద్, ట్రస్ట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బియ్యం బస్తాలు మరియు 6,000 రూపాయల డబ్బులు, సీలింగ్ ఫ్యాను, ఇవన్నీ కూడా ఈరోజు వితరణ చేయడం జరిగింది. రామ్ సాయి అనే అతని వితరణలో సీలింగ్ ఫ్యాన్ గతంలో కూడా ఇవ్వడం జరిగింది. ఈ రంజాన్ సందర్భంగా సర్దార్ బాషా గారు పేద ముస్లిం మహిళలకు గత 4 రోజుల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయం. గోపాలనగరం నివసిస్తున్న సరిమిలనే ముస్లిం మహిళలు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబం ఉంది. ఈ ఎండాకాలం వాళ్ళ ఇంట్లో ఏ విధమైన సామాన్లు కూడా లేవు. వాళ్ళకి అవసరమైన ఫ్యాన్ వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళ పరిస్థితిని తెలుసుకొని సత్తార భాష ఆధ్వర్యంలో 6,000 రూపాయల నగదు, బియ్యం, నిత్యావసర వస్తువులు వాళ్ళకి అందజేశాం. భవిష్యత్తులో కూడా వాళ్ళ జీవనోపాధికి ట్రస్టు పూర్తి సహకారం ఇస్తారని ఈ సందర్భంగా. కొనకలమిట్లలో ఉపాధి హామీ కూలీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మాజీ శాసనసభ్యులు కందులు నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై కూలీలతో కలిసి రాస్తా రోకో నిర్వహించారు. సరైన మేట్లను నియమించి మస్టర్లను ఖచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో టీడీపీ అధ్యక్షులు మోరబోయిన బాబురావు, చప్పిడి రామలింగయ్య, తెలుగు యువత అధ్యక్షులు సుఖదేవ్, యువత కార్యనిర్వాహక కార్యదర్శి కాటంరాజు, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. చెప్పడం లేదు, నేను ఎమ్మెల్యేని అనడం లేదు, ఓన్లీ జస్ట్ ఎండిఓని వచ్చామని చెప్పడం, ఎండిఓని వచ్చామని చెప్పడం, ఎమ్మెల్యే వచ్చామని చెప్పడం, ప్రోగ్రామ్ ఎమ్మెల్యే నేను ఎమ్మెల్యే చెప్పడం, ఏపీఓ నెంబర్ అండి, లాస్ట్ ఏపీఓ నెంబర్ అండి, ఇది కడుపు అంట, వాళ్ళ కడుపు వాళ్ళకు ఆల్రెడీ ఈడ ఎదుటి కడుపు కూడా చూడాలి. 100% కడుపు ముఖ్యమాది కడుపు ముఖ్యమా, మీ ప్రోగ్రామ్ ముఖ్యమా చెప్పండి, కడుపు ముఖ్యమా, ప్రోగ్రామ్ ముఖ్యమా,
ఈ రోడ్డు అప్పుడు గడ్డ వేల మంది కడుపు కోత ఒంగోలు లయన్స్ క్లబ్ సౌజన్యంతో బాపుజీ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో వెంకటరమణ నర్సింగ్ హోం వైద్య నిపుణులు ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మేయర్ గంగాడు సుజాత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎస్బీఎంసీలో పనిచేస్తున్న గుమస్తాలు కార్మికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. చర్మ వ్యాధుల నిపుణుడు గౌతమి, చక్కెర వ్యాధి నిపుణుడు సీతారామయ్య, న్యూరో సర్జన్ చంద్రశేఖర్ తదితరులు పరీక్షలు నిర్వహించారు. బాబుజీ కాంప్లెక్స్ ఆఫీసులో మెగా వైద్య శిబిరం మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్ వెంకట్రామ్ ప్రెసిడెంట్ గారు సచిన్ గారు అలాగనే మరి మన వాసు గారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ వెంకటరమణ హాస్పిటల్ వారి యొక్క సౌజన్యంతో మెగా ఉచిత వైద్య శిబిరంని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ డాక్టర్ గారు ఇందన గౌతమి గారి యొక్క సహాయ సహకారం ఎట్లంటే ఇక్కడ మెయిన్గా చర్మ వ్యాధులు అందరికీ కూడా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండేది. చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధాపిల్ల ఉండే వాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా చర్మ సంబంధమైన అనేక రకాల వ్యాధులతో బాధపడిన వాళ్ళు ఉన్నారు. ఈ సోరియాసిస్ కానివ్వండి, అట్లనే చిన్న వయసులోనే జుట్టు రాలిపోవడం అయితేనేమి, అలాగనే కొంచెం ఈ బ్లాక్ హెడ్స్ రకరకాల ప్రాబ్లమ్స్ మరి అందరూ చాలా వరకు కూడా ఈ చర్మ వ్యాధులతో బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే మధ్య వారికి మంచి అవకాశం ఏంటంటే వెంకటరమణ హాస్పిటల్ వాళ్ళు ఇక్కడ వైద్యం ఉచితంగా ఈరోజు మరి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఒంగోలు లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు వెంకటరమణ గారి ఆధ్వర్యంలో డెర్మటాలజీ క్యాంపు మెగా క్యాంపు జరుపుతున్నాము. అందరూ కూడా ఈ మెగా క్యాంప్కి వచ్చి డాక్టర్ గారు మన గౌతమ్ గారు ఉంటారు ఇక్కడ, తను డెర్మటాలజిస్టు, తన సేవలు అందుకోవాలని, అందరికీ ఉచితంగా మందులు కూడా ఇవ్వబడుతుందని. ఈ మెగా క్యాంపు మా లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు వెంకటరమణ వారి ఆధ్వర్యంలో, తర్వాత లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు, లయన్స్ క్లబ్ ఆఫ్ వెంకటరమణ, ఒంగోలు వెంకటరమణ ఆధ్వర్యంలో మన బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ ప్రెసిడెంట్ సెక్రటరీ వీళ్ళ సహకారంతో ఈరోజు మన కాంప్లెక్స్లో ఉచిత మెగా వైద్య శిబిరం డెర్మటాలజీ అంటే చర్మ వ్యాధులకు సంబంధించి క్యాంపు చేయడం జరిగింది. ఈ క్యాంపుకి ఉచితంగా మందులు ఇస్తూ అలాగే ఈ చర్మానికి సంబంధించినటువంటి సలహాలు డాక్టర్ గారు ఈరోజు వచ్చిన పేషెంట్స్కి సలహాలు ఇచ్చి మందులు కూడా ఇచ్చి ఫ్రీ క్యాంపు చేస్తారు. దాన్ని మన బాబుజీ మార్కెట్ కాంప్లెక్స్ వాళ్ళు వాళ్ళ యొక్క కాంప్లెక్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఎవరైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు, వాళ్ళందరూ సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటూ ఈరోజు శ్రీ బాబుజీ మార్కెట్ కాంప్లెక్స్ ఆఫీస్ నందు ఉచితంగా చర్మ వ్యాధులకు సంబంధించినటువంటి డాక్టర్ గారు క్యాంపు నిర్వహిస్తున్నారు. ఉన్నవాళ్ళు కాంప్లెక్స్లో ఉన్నవాళ్ళే కాదు, బయట వాళ్ళైనా సరే ఈ క్యాంపుకి వచ్చి వారి యొక్క సమస్యలను మేడం గారికి చెప్పుకొని వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా మేము మరీ ఈరోజు ఈ క్యాంపు యొక్క ముఖ్య ఉద్దేశము. మా లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు, లయన్స్ క్లబ్ ఆఫ్ వెంకటరమణ సార్జ్యంలో ఒక మెడికల్ మెగా సర్వీస్ క్యాంపెయిన్ చేయటం మన బాపూజీ కాంప్లెక్స్ పాలకవర్గం ఆధ్వర్యంలో ఇక్కడ జరగడం అనేది గొప్ప విశేషం. ఈ క్యాంపు వల్ల ఈ కాంపౌండ్లో పనిచేస్తున్న అనేక మంది లేబర్ కూలీలు ఉన్నారు. వాళ్ళు ఈ శరీర రుగ్మతులను అనేక సమస్యలతో బాధపడుతూ కొంతమంది దీన్ని మెడికల్ క్యాంపు కొంచెం ఖర్చుతో కూడిందని చేయించుకోలేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కూడా ఉండటం వల్ల ఈ క్యాంపెయిన్ ఈ పాలకవర్గ కమిటీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. రైతు భరోసా కేంద్రాల్లో కృత్రిమ గర్భధారణ సేవలు విస్తృతపరుస్తున్నారు. పశు సంవర్ధక సహాయకులచే పశుపోషకులకు ఈ సేవలను ఆర్బీకేల ద్వారా అందిస్తున్నారు. జిల్లాలో తొలి విడత 301 రైతు భరోసా కేంద్రాల్లో కృత్రిమ గర్భధారణ సేవలు అందుబాటులోకి తెచ్చారు. రైతు భరోసా కేంద్రాలలో కృత్రిమ గర్భధారణ సేవలు విస్తృతంగా అందిస్తున్నారు. పశు సహాయకులచే పశు పోషకులకు సేవలు అందిస్తున్నారు. జిల్లాలో తొలి విడతలో 301 రైతు భరోసా కేంద్రాలలో కృత్రిమ గర్భధారణ సేవలు జరుగుతున్నాయి. ఎదకు వచ్చిన పాడిగేదెలు, ఆవులకు సకాలంలో కృత్రిమ గర్భధారణకు ఇంజక్షన్లు ఇవ్వడం వలన గేదెలు త్వరగా ఈని పశు పోషకులకు మేలు జరుగుతుంది. ఇంజక్షన్ల ద్వారా పుష్టికరమైన లేగదూడలు పుడతాయి. మార్కాపురం, ఒంగోలు డివిజన్లలో ఉన్న సహాయ సంచాలకుల పశు వైద్యశాలలు ఉన్నాయి.
వీటి పరిధిలో 124 మంది పశు వైద్యులు పనిచేస్తున్నారు. మరో 55 గ్రామీణ పశు వైద్యశాలలున్నాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సచివాలయం పరిధిలో ఒక రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేశారు. జిల్లాలో 592 రైతు భరోసా కేంద్రాలు నిర్మిస్తున్నారు. దాదాపు 70% వరకు భవనాలు పూర్తయ్యాయి. పూర్తయిన సచివాలయాల పరిధిలో తొలి విడతలో 301 రైతు భరోసా కేంద్రాలలో క్షేత్రస్థాయిలో పశుపోషకులకు విస్తృత సేవలు అందించాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టి అమలు చేస్తున్నారు. కృత్రిమ గర్భధారణ పథకం కింద 3.65 లక్షల పశువులకు ఇంజెక్షన్లు అందించారు. ఫలితంగా 98,500 దూడలు పుట్టినట్లు పశుగణాభివృద్ధి సంఘం ఉపసంచాలకులు షేక్ కాలేష తెలిపారు. వీటిలో 55,000 వరకు ఆడదూడలు జన్మించినట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో ఈ పథకాన్ని పశుపోషకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇతర పరికరాలన్నీ కూడా ఈ సంస్థ ద్వారా జిల్లాలో ఉన్నటువంటి అన్ని పశు వైద్యశాలలకు కూడా సరఫరా చేస్తున్నాము. సో రైతులు తమ పశువులు ఏదైన తర్వాత ఈ పశు వైద్య కేంద్రాల దగ్గరికి కానీ, రైతు భరోసా కేంద్రాల దగ్గరికి కానీ తమ యొక్క పశువులను తీసుకుని వెళితే ఆ పశువులకి ఎదసూదులు వేసి మంచి జాతి దూడలు పుట్టడానికి అవకాశం ఉంటుంది. సో మన జిల్లాలో మొత్తము 592 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. ఈ 592 రైతు భరోసా కేంద్రాల్లో 301 మందికి మనం 4 నెలలు ట్రైనింగ్ ఇచ్చి వారికి కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి క్యాన్స్ అవన్నీ కూడా ఇచ్చి అక్కడ కూడా ఇటీవల కాలంలో మేము ఈ యొక్క కృత్రిమ గర్భధారణ సౌకర్యాన్ని కల్పించాము. ఈ అవకాశాన్ని రైతు సోదరులందరూ కూడా వినియోగించుకొని వారి ఇంటి వద్దనే పశువులకి ఈ సూడి పరీక్షలు కానీ, తర్వాత ఈ కృత్రిమ గర్భధారణ ఇంజెక్షన్లు కానీ చేసుకునేటువంటి వెసులుబాటు ఉంది. జిల్లాలో ఉన్న రైతు సోదరులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మనకు ఎండాకాలము, ఎండలు బాగా ముదిరి ఉన్నాయి. మనకు ఎక్కువగా గేదెలు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా పశువులని ఎండలో ఎక్కువ తిప్పకుండా, మరీ ముఖ్యంగా ఎదకొచ్చిన పశువుల్ని మామూలుగా మన పాకలలో నీడ పట్టున గనక కట్టి ఎద ఇంజెక్షన్లు చేస్తే సూడి శాతము ఎక్కువ నిలబడడానికి అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు ఉదయం సాయంకాలం నీళ్లతో కూడా పశువుల్ని గనక కడిగి ఎదసూదులు గనక వేపిస్తే మంచిగా సూడి శాతము సూడి అవడానికి. విజయవాడ బిట్రగుంటల మధ్య ప్యాసింజర్ రైళ్లను రైల్వే శాఖ అధికారులు గురువారం నుండి పునః ప్రారంభించారు. ఈ రైళ్లలో అన్ రిజర్వ్డ్ ఎక్స్ప్రెస్ ధరలను వసూలు చేస్తారు. విజయవాడ బిట్రగుంటల మధ్య నడిచే రైళ్ల సమయాలను కూడా అధికారులు ప్రకటించారు. ట్రైన్ నెంబర్ 07978 మధ్యాహ్నం 1:45 విజయవాడ నుండి బిట్రగుంటకు బయలుదేరింది. బిట్రగుంటకు వచ్చేసరికి రాత్రి 8:30 అవుతుంది. వారంలో ఒక్క శుక్రవారం తప్ప ఈ సర్వీసు రెగ్యులర్గా ఇదే సమయంలో నడుస్తుంది. అలాగే ట్రైన్ నెంబర్ 07977 బిట్రగుంట నుండి విజయవాడకు సాయంత్రం 4:00 బయలుదేరుతుంది. విజయవాడకు వచ్చేసరికి రాత్రి 9:25 అవుతుంది. జిల్లా కేంద్రమైన ఒంగోలు ఏపీఎస్ ఆర్టీసీలో కార్గో సేవలు విస్తృతంగా జరుగుతున్నాయి. ప్రజా రవాణాతో పాటు సరుకులు చేరవేతలు సేవలు అందిస్తున్నారు. ఆదాయం కోట్ల రూపాయలు ఉన్నప్పటికీ గోదాములు లేక ఆరు బయటే పార్సిల్స్ను ఉండాల్సిన దుస్థితి నెలకొంది. ఎండ వేడిమిలో కూడా విలువైన పార్సిల్స్ ఎట్టికి పడేస్తున్నారు. గోడౌన్ వసతి లేక పార్సిల్స్ కార్గో ఆవరణలోనే పడేస్తున్నారు. ఆర్టీసీ ద్వారా వచ్చే సరుకుకు సరైన భద్రత కొరబడుతుంది. ఎండలో పార్సిల్స్ ఎండుతున్నాయి. ఒకవేళ అనుకోకుండా వర్షం పడితే పూర్తి స్థాయిలో తడిచిపోవాల్సిందే. కార్గో సేవల ద్వారా భారీ ఎత్తున కోట్ల రూపాయలు ఆదాయం వస్తున్నా ఇప్పటి వరకు గోదాముల నిర్మాణంపై అధికారులు దృష్టి పెట్టకపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా సుదూర ప్రాంతాల నుండి పార్సిల్ వచ్చినప్పుడు వాటిని భద్రపరచడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని వినియోగదారులు మండిపడుతున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 71 కేంద్రాలున్నాయి. జిల్లా పునర్విభజన అనంతరం 38 కేంద్రాలున్నాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలతో పాటు ప్రధాన నగరాలైన హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు కార్గో సేవలు విస్తరించారు. 28 లక్షల పార్సిల్స్ బుక్ చేసుకుంటే 6.23 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. గతంతో పోల్చుకుంటే 158% ఆదాయం పెరిగింది. సంవత్సరానికి 9 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే విధంగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇదిలా ఉండగా కార్గో కార్యకలాపాలు కేవలం చిన్నపాటి షెడ్లు జరుగుతున్నాయి.
వసతులు ఎలాంటి సౌకర్యాలు లేవు. షెడ్లోనే కంప్యూటర్ను ఏర్పాటు చేసుకుని కార్యకలాపాలు నిర్వహిస్తూ అక్కడి నుండి పార్సిల్ డెలివరీ చేస్తున్నారు. పార్సిల్స్ను భద్రపరిచేందుకు అవసరమైన గోదాములు లేవు. కౌంటర్ సమీపంలో ఆరు బయటే భగభగ మండే ఎండలు పార్సిల్స్ను ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేవలం ఆదాయం పైనే కాకుండా పార్సిల్స్కు పూర్తి స్థాయిలో వస్తువులు కల్పించాల్సిన అవసరం ఉందని వినియోగదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎండకు ఎండుతున్నాయని, వర్షానికి తడిసి పాడైపోతున్నాయని వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. గత 6 సంవత్సరాల నుండి గోదాములు నిర్మించకుండా అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. వినియోగదారులు మండిపడుతున్నారు. 12 లక్షల రూపాయలతో గోదాముల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించామని అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ కార్గో ఇన్ఛార్జ్ జే శ్రీనివాస శర్మ తెలిపారు. మనకు కార్గో సేవలు 2017 ఆగస్టు నుంచి మనం గతంలో ANL నుంచి టేకప్ చేయడం జరిగింది. దీనిని గతంలో 9 కోట్లే మనకు రాష్ట్రం మొత్తం ఆదాయం వచ్చేది, కానీ మొదటి సంవత్సరమే 54 కోట్ల దాకా మనం ఈ కార్గో ద్వారా ఆదాయం సంపాదించినందువల్ల మన మేనేజ్మెంట్ వారు ఈ కార్గోలో మంచి లాభాలు స్వీకరించవచ్చని, మెరుగైన సేవలు అందించనే ఉద్దేశంతో మన ఒంగోలులో కూడా చేరిన మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా ప్రతిపాదనలు ఇక్కడ షెడ్డు బాగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి షెడ్డును మనం ప్రతిపాదనలు పంపడం జరిగింది. సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ద్వారా మంచి షెడ్ కట్టడానికి ప్రయత్నం కూడా 2020లో జరిగింది. ఈ షెడ్ ముందు వైపు కూడా పునాదులు కూడా తీసి మళ్ళీ అక్కడ కొంచెం సాయిల్ లూజ్గా ఉండి ఊజింగ్ ఆఫ్ వాటర్ కావడం వల్ల మళ్ళీ దాన్ని మూసేసేసి ప్రతిపాదనలు మళ్ళీ పంపడం జరిగింది. కానీ కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి ఆ ప్రతిపాదనను సిద్ధపరిచి సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు పంపించారు. అది అధికారుల పరిశీలనలో కూడా ఉంది. దీన్ని వచ్చిన తర్వాత షెడ్ ఏర్పడడం జరుగుతుంది. కొంత ఇబ్బంది జరుగుతున్న మాట వాస్తవమే, కానీ మేము జాగరూకతతో ఉండి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చేయడానికి మా నిర్విరామంగా కృషి చేసి ప్రయత్నిస్తాం. కార్గో సర్వీస్లో నేను ఒక పార్సిల్ బుక్ చేశాను విజయవాడ నుంచి మోటారు. ఆ మోటార్ 17 తారీఖు మేము డెలివరీ తీసుకున్నాము. అక్కడ 16 తారీఖు బుక్ చేశారు, 17 తారీఖు డెలివరీ తీసుకున్నాము. డెలివరీ తీసుకున్న తర్వాత అది ఇక్కడికి వచ్చిన తర్వాత అది పగిలిపోయింది. పగిలిపోతే దాని గురించి కంప్లైంట్ ఇచ్చాము. 19 తారీఖు నేను కంప్లైంట్ ఇచ్చాను. 19 తారీఖు నుంచి ఈరోజు వరకు, ఈరోజు 27వ తారీఖు, ఇంత మొదటికి రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా వాళ్ళు ఏ విధంగా మమ్మల్ని తిప్పుతూ ఉన్నారు. దాని గురించి సరైన పరిష్కారం ఏటీఎం గారిని అడిగితే ఏటీఎం గారు మీకు ఏమి రాదండి, దాన్ని తీసుకెళ్ళిపోండి అని అన్నారు. మాకే ఇట్లా జరిగితే సామాన్య మానవుడి పరిస్థితి ఏందండి అని నేను అడిగాను. అడిగితే సారు దానికి రెస్పాన్సిబిలిటీ ఏమి చెప్పలేదు, మీరు ఏదో ఒక విధంగా బిల్లు తీసుకొచ్చుకుంటే నేను ఏదో ఒక విధంగా ఇస్తానని చెప్పి చెప్తున్నారు. దాని గురించి మళ్ళీ ఒక కంప్లైంట్ రాసి ఇవ్వమన్నారు. మీరు కావాలంటే మోటార్ తీసుకెళ్ళిపోమన్నారు. సరేనని మోటార్ తీసుకెళ్ళిపోతున్నాము. మార్కాపురం పట్టణంలోని కలప పరిశ్రమలో బుధవారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుని 10 లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. సాయి బాలాజీ థియేటర్ వెనుక ఉన్న కలప పరిశ్రమలో బుధవారం అర్ధరాత్రి 11:30 ప్రాంతంలో మంటలు రాజుకుని క్షణాలు వ్యాపించాయి. విద్యుత్ ప్రమాదానికి ఆస్కారం ఉండడంతో వన్ టౌన్లో సరఫరాను పూర్తిగా నిలిపివేశారు. పవిత్ర రంజాన్ మాస ఉపవాస వేళలు. తేదీ 29/4/2022 శుక్రవారం. సహారీ ఉదయం 4:22, ఇఫ్తార్ సాయంత్రం 6:33. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. ఒంగోలు నగర సచివాలయాల్లో ఉత్తమ వాలంటీర్లను సన్మానించిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. సచివాలయ వ్యవస్థ ద్వారా బాపూజీ కలలు సాకారమయ్యాయన్న బాలినేని. అన్ని విధాల గ్రాఫ్ బాగున్న వారికే భవిష్యత్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం దక్కుతుందని మీడియా సమావేశంలో వెల్లడించిన వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త బాలినేని శ్రీనివాసరెడ్డి. 10వ తరగతి పరీక్షల నిర్వహణలో పొరపాట్లకు అవకాశం ఇవ్వవద్దని అధికారులను ఆదేశించిన కలెక్టర్ దినేష్ కుమార్.
పరీక్షా కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. ప్రవర్తన అనేది తెల్ల కాగితం లాంటిది. ఒక్కసారి దానిమీద మరకపడితే మళ్ళీ తెలుపు కావడం కష్టం. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం.